వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములను సేకరించాలని తీసుకున్న డిసిషన్ ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 41 కిలోమీటర్ల వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కోసం వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 28 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించాలని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సర్వే పనులను ప్రారంభించింది. అయితే ల్యాండ్ పూలింగ్ కు భూ యజమానుల సమ్మతి కోసం తెచ్చిన జీవో 80A ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 3 జిల్లాల పరిధిలో 5 నెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ వరంగల్ నుంచి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, ల్యాండ్ పూలింగ్ రద్దు గురించి అప్డేట్స్ ఏంటి? ఎస్, అంటే వరంగల్ జిల్లాలో కూడా ఔటర్ రింగ్ రోడ్ కోసం ప్రభుత్వం కేటాయించినటువంటి ల్యాండ్ పూలింగ్ నేపథ్యంలో కూడా రైతులు అయితే గత కొద్ది రోజులుగా అయితే ఒక ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి అయితే ప్రభుత్వం అయితే దిగొచ్చని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఒక జీవో అయితే రద్దు చేసినట్టు వాళ్ళ ఒక ప్రకటన అయితే నిన్న సాయంత్రం విడుదల చేశారు. అయితే ఈ యొక్క ప్రకటనపై కూడా వీరైతే పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దానిపై కూడా మనతో మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ సంబంధించిన రైతుకు సంబంధించిన జేఏసీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు చెప్పండి, అంటే ప్రభుత్వం నిన్న విడుదల చేసినటువంటి ఒక జీవోను ఒక ఉత్తర్వులు మీరు ఎట్లా చూస్తారు? అది చెప్పండి. ఏదంటే ఆర్సీ నంబర్ ఉండాలి, ఆర్సీ నంబర్ లేదు, ఏది లేదు, ఏదో పేపర్ అట్లా రిలీజ్ చేసిన చేసిండు. ఏదని ఉంటే కష్టమే ఐటీ ఇప్పుడు ఏది ల్యాండ్ పూలింగ్ సంబంధించిన జీవో ఏదైతే ఇష్యూ చేసిందో దాన్ని తాత్కాలికంగా కాకుండా టోటల్ శాశ్వతంగా రద్దు చేయాలి. వాళ్ళ డెవలప్మెంట్ పనులకు దానికి ఉన్న సంబంధం దీనికి సంబంధం లేదు. ఒక్కటేందంటే వాళ్ళు ఎక్కడ ఉంది, ప్రెస్ నోట్ ద్వారా వచ్చిందా, మరి ఎట్లా రిలీజ్ అయింది, ఏం కథ వచ్చిందా? ఇలా రైతులు ఒక రకంగా ఆందోళన చెందుతా ఉన్నారు. మళ్ళా ఇదో మళ్ళా ఇదొక మోసపూరితమైన ప్రయోగం చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ మొన్న అంటే పొలపది ఇప్పుడు ఇది ఇప్పుడు మళ్ళా కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ కార్యక్రమాలు ముందు పెట్టుకొని మీరు చేస్తే కరెక్ట్ కావాలి. ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు మోసపోయారు ఈ రైతులు. ఇంకా మోసపోయే పరిస్థితిలో ఎట్టి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా అయ్యా ఎమ్మెల్యేలారా, మీకు రుణపడి ఉంటాం, మీరు ఈ జీవోను శాశ్వతంగా రద్దు చేసుకొని రండి. ఖచ్చితంగా అక్కడనే ఉండండి, ఇలా మంత్రి ముందర మీటింగ్ పెట్టండి. ఆ జీవోకు సంబంధించిన నంబర్ ను మొత్తానికి శాశ్వతంగా మేము రద్దు చేస్తా ఉన్నాం, రద్దు చేస్తా ఉన్నాం అనే మాకు ప్రకటన రావాలి. రైతులకు భరోసా ఇవ్వాలి ఖచ్చితమైన. ఎందుకంటే సమస్యను సృష్టించింది మీరు, సమస్యను నాశనం చేసేది కూడా మీరే. ఆ సమస్యకు మందు మీరే పెట్టాలి, మీరే ఆ మందు మీరే. ఎందుకంటే మీరు పుట్టించారు కాబట్టి ఈ ల్యాండ్ పూలింగ్ అనేది వ్యవస్థ తీసుకొచ్చింది మీరు. దాన్ని నాశనం చేసే బాధ్యత మీ దగ్గరనే ఉండదు. ఎందుకంటే రైతులను అనవసరంగా రోడ్ల మీదకి రప్పించి ఇలా పనులు చేసుకునే టైం కొద్దిగా నాకు ఎందుకో ఆశ కలిగింది. మా ఎమ్మెల్యే గారు వాళ్ళు పోయి ఇక్కడ కేటీఆర్ దగ్గర అర్జిస్తాం, కొన్ని వాట్సాప్ల పత్రికల ద్వారా చూసాడే, కనీసం ఆర్సి నంబర్ లేదు, ఎటువంటి అది జిఓఎస్ నంబర్ లేదు, ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించిన నంబరే లేదు. ఎఫెక్టెడ్ అని ఒక వర్డ్ లాస్ట్ వదిలిపెట్టింది తప్ప దీని మీద ఎఫెక్టెడ్ ల్యాండ్ పూలింగ్ కు సంబంధించిన జీవో మీద ఎఫెక్టా? ఎటువంటివి కూడా నువ్వు సమస్యను పరిష్కారం చేయకుండా ఎక్కడో ఉండి ఎవరినో కలిసిన ఎవరు అదే కేటీఆర్ ద్వారా, అదే ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆ ముఖ్యమంత్రి ద్వారా సంబంధిత కేబినెట్ కూర్చొని తీర్మానం చేసి మీరు గెలిచి పాస్ చేయండి. ఫస్ట్ పాస్ చేయాలి, జీవనం రద్దు చేస్తాను చేసిన అక్కడే మీరు ప్రజల రండి, రైతుల కాడికి రండి, మీకు మేమే ఘన స్వాగతం పలుకుతాం.
ఖచ్చితంగా ఈ జీవో రద్దు చేస్తుందండి. ఫస్ట్ జీవోఎస్ నంబర్ కనుక లేకుండా మీరు ఎటువంటి చిన్న చిన్న చేసి అందరు చదువుకున్న వాళ్ళు మీకంటే మేధావులు మీ పని ఖచ్చితంగా పడతారు. పడతాం, మీకు సపోర్ట్ చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గోసి కూడా ఊడబీక్కవాల్సి వస్తుంది, ఊడబీక్తారు కూడా. అది వస్తుంది ఎందుకంటే ఇలా ఇంత బర్నింగ్ ఇష్యూ అంటే ఇలా ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయంటే కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. దాన్ని మీరు పరిగణిస్తలేరు, కేవలం మీ లాభ స్వార్థాల గురించి మీరు ప్రయోజనం పొందాలని మీరు ఆలోచిస్తా ఉన్నారు. ఇలా రైతు ఇలా ఒక్క రైతు కాదు 27 గ్రామాల రైతులు అంటే దాన్ని మీ కింద ఆమ్లెట్లు విలేయలే. ఇవాళ రైతు కూలీలు ఎటు పోవాలి, మీ రైతులు ఎక్కడ పోవాలి, రైతుల ఉన్న కుటుంబాల ఉన్న పిల్లలు ఎటు పోవాలి, ఈ నిరుద్యోగులు ఎటు పోవాలి, ఇవన్నీ మీరు మీకు సమస్యలు అర్థమైతే లేదా? మీకు మీకే కనుక ఇదే సమస్య ఉత్పన్నమైతే మీరు ఏం చేస్తారు? అంటే మీ భూములకి సైట్లు రింగ్ అంటే నెక్స్ట్ ఫేజ్ 2 లో ఉన్నాయనుకుంటారా? ఫేజ్ 2 కూడా కాదు, ఎక్కడికైనా కానీ రైతులు మమేకమైన్లు మీ ఆలోచనలు మీ విధానాలు తప్పుడు సంకేతాలు మీరు ఇవ్వకండి. దయచేసి ఈ రైతులను మద్దతు పెట్టే పని చేయకండి. మీ మీద ఎంతో కొంత గౌరవం ఉన్నది, ఆ గౌరవాన్ని ఆ రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి ఇప్పటికైనా. ఎందుకంటే మీ మీద ఎందుకు గౌరవం ఉన్నా అనేది మీ అంతరాత్మ తెలుసు, మాకు తెలుసు. కానీ తక్షణమే ఈ జీవో రద్దు చేసి మీరు మంత్రిమండలిలో ఆమోదించి గవర్నర్ గారు పంపి గవర్నర్ గారితో ఒక మెసేజ్ పాస్ చేయండి, అప్పుడు మీరు నమ్ముతారు. ఎందుకంటే మీ ఇప్పుడు ముఖ్యమంత్రి నమ్మే పరిస్థితులు లేవు. ఇలా మాట్లాడిన మాట రేపు ముఖ్యమంత్రి దగ్గర ఉండదు. అచ్చిరాణి పట్టణం చేస్తారు, అచ్చిరాణి అవన్నీ మళ్ళా అప్పుడే సమస్య మీరే పుట్టిస్తారు, సమస్యను మీరే పుట్టిస్తారు, మళ్ళా మీరే నీళ్లు తగ్గుతారు, మీరే మళ్ళా పాలాభిషేకాలు చేపించుకుంటారు. ఇప్పుడు పాలాభిషేకాలు ఉండేవి, నెక్స్ట్ ఇది కనుక ఏదన్నా కనుక తేడాలు అయితే మీకు మలాభిషేకాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇవాళ ల్యాండ్ పూలింగ్ 80 AGO 2018లో తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో రైతులు వాళ్ళ అభిప్రాయాల వివిధ మార్గాల ద్వారా నిరసన తెలియపరచడం జరిగింది. ఇదంతా గవర్నమెంట్ కు తెలుసు. ఈ మధ్య మీరు పోయిన నెలలో మీరు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ లో ఏమని చేశారు, సర్వే నెంబర్లతో పాటు రైతుల అభిప్రాయాలు చెప్పమని మీరు నోటిఫికేషన్ జారీ చేశారు. దానికి బదులుగా రైతులను నానా రకాలుగా వాళ్ళు మీరు కార్యక్రమం మొదలు పెడతా ఉంటే వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ మధ్యన మేము ఆపు చేస్తామని కూడా లీగల్ గా గవర్నమెంట్ ఏం చేసింది, నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంలో ఈ రైతులందరూ ఈ 27 రెవెన్యూ గ్రామాలు సంబంధించిన ఇంకో 15 గ్రామాలు ఆమ్లెట్ విలేజెస్ వీళ్ళందరూ ఏకమై మేము ఎట్టి పరిస్థితుల్లో తల్లికి బిడ్డకు రుణమైతున్నదో ఈ యొక్క భూమికి ఈ భూమి భూమి యజమానులకు సామాజిక ఆధారాలు ఉన్నాయి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని నిరసన తెలియపడుతుంది. నిన్న ఇప్పుడు ఏ జీవో గవర్నమెంట్ మీకు తెలిసిందే కదా సార్, ఓ జీవో ఇష్యూ కావాలంటే గవర్నమెంట్ ద్వారా వస్తుంది. కేబినెట్ మీటింగ్ లో పాస్ చేసి గవర్నర్ ఆమోదంతో వచ్చిన జీవోని అది జీవోగా మండలంలోకి వస్తుంది. మీరు ఇచ్చిన జీవోను ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు, మేము దీన్ని నిలిపివేస్తున్నాము జరగదని. ఏ జీవో వచ్చినా ఆసి నంబర్ ఉంటది, ఆ జీవో ఉంటది, 80 AGO రద్దు చేస్తున్నామని గవర్నర్ ఆమోదంతో అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో వచ్చిందే అది జీవో కనబడతాయి తప్ప ఎందుకు సార్ మీరు అందరూ ప్రజలను ఆగమం చేస్తున్నారు? రైతు ప్రభుత్వం అనుకుంటా మనమే రైతులు కంట్లో తారం పోసే రథంగా ఉండేది. దీన్ని దయచేసి దీన్ని మార్చుకొని గవర్నమెంట్ ద్వారా 80 AGO రద్దయినట్లుగా వస్తే అందరూ రైతులు సంతోషపడతారు, రైతుల ముఖాలలో మీరు చిరునవ్వు చూస్తారు. లేదా రైతుల ముఖాలలో మరి ఆ భయాందోళన ఉన్నట్లయితే ఆ దానికి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా మూల్యం చెల్లించాల్సి ఉంటది. గవర్నమెంట్ ఆమోదంతో తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసినట్టుగా ఉండాలి, అది రైతులు నమ్ముతారు. ఇప్పుడు ఈ రైతులు నమ్మే పరిస్థితి లేదు, భయభ్రాంతులకు గురై అన్నమో రామచంద్ర అని చెట్టుకు బుట్టకు వచ్చే కాలం ముందు వస్తుంది, అది చేసుకోలేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం
జీవో ఇచ్చి మెన్షన్ చేసి 80A జీవోను మెన్షన్ చేసి ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తే అందరూ నమ్ముతారు సార్, లేకుంటే భయాందోళన ఉంటారు ప్రజలు. ఇప్పుడు మన ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనేది గత 2 సంవత్సరాల నుంచి జరుగుతా ఉన్నది. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతా ఉంటే రైతులందరూ ఏకమై దీనికి వ్యతిరేకంగా దానికి ఎక్కడైతే వాళ్లకు రాజకీయంగా ఎక్కడైతే పడిపోతారు అనే రాజకీయంగా పడిపోతారనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చర్చ ఏంటంటే ఇక్కడ వరకు రైతులను ఆపే విధంగా ఏకమైతే ఒక సీమ సీమ అయితే దండు వలుస్తుంది అన్నట్టుగా ఈ దండును ఆపాలనే ఉద్దేశంతో వాళ్ళను ఇక్కడ ఎమ్మెల్యేతో లేకుంటే కూడా చైర్మన్ తో చెప్పించడం జరుగుతుంది. ఒక జీవోను అమలు చేసిన దాన్ని రద్దు చేయడానికి ఎన్ని కారణాలు ఉంటాయి, ఆ కారణాలన్నీ విశదీకరించకుండా ఈవెన్ ఒక లిక్కర్ ను 200 రూపాయలు పెరిగిందని చెప్పడానికి ప్రశ్న పెడతావు, ప్లస్ రాజ్యసభలో మాట్లాడతా అంటో ఈ సభలో మాట్లాడతా అంటో లిక్కర్ కున్న వాల్యూ ల్యాండ్ పూలింగ్ విషయంలో రైతులకు కావాలి. నువ్వు ఏ విషయమైనా నువ్వు ఒక సీఎం హోదాలో ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టు, ఎలా పెట్టవు నువ్వు? ఇంతమంది రైతులు పూట పడ్డ ఉంటారు 2 సంవత్సరాల నుంచి, నువ్వు చేసేది ఏంది? ఓన్లీ తాత్కాలికంగా రైతు అంతా నాశనం అయితే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నావు. ఈ ఉద్దేశం అనేది నీ మనసులో వచ్చింది, నీ మనసులో ఉన్న దాన్ని మొత్తం పోవడానికి ఇంకా చేయాలంటే నువ్వు డైరెక్ట్ ప్రెస్ మీట్ అలా పెట్టి ఉండాలి, లేకుంటే జీవన్ మొత్తం రద్దు చేసినట్టుగా మాకు ప్రూఫ్ అనేది ఉండాలి. ఐడెంటిఫికేషన్ లేని ఏం చేస్తావు, ఏం చేయాలో నువ్వే మాట్లాడతావు కదా, ఏది చేసినా ఊరుకోము చెయ్యమని. ఇది కూడా రైతులు ఆవేదనే, నువ్వు ఎన్ని చేసినా ఎన్ని పోయినా కానీ ఇలా ఈ పోరాటం ఆగదు. ఈ రైతుల పోరాటం ఆగదు. ఏ రోజుకైనా రైతులతోనే నువ్వు పైకి వచ్చినావు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా రైతులతోనే కుప్ప ఊగిపోతావు. ఈ విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకొని మీరైతే ఏ విధంగానైతే ఇప్పుడు ఈ జీవో రద్దు ఇవన్నీ చేశారో తాత్కాలికమే, అలా అందరికీ అర్థమైపోయింది. రైతులకు అర్థం కానిది ఏది లేదు. ఇన్ని రోజులు రైతు అంటే చూడాలేసుకోండి మీరు అట్టుకోపోయేటోళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు అట్టే పట్టుకొని తనేటోళ్ళే ఉన్నారు, ఎవరైనా లేదు, అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. నువ్వు ఒక్కడే ఎమ్మెల్యే బిఏలు చేసి సీఎం కాలేదు, అందరు చదువుకున్న వాళ్ళే. కాబట్టి దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకొని నీ మనసులో ఉన్న భావ వ్యక్తాలు బయటికి పెడితేనే అప్పుడు కానీ నువ్వు ఇంకోసారికి సీఎం లాస్ట్ ఎమ్మెల్యే కానీ గెలిచి బతుకుతావు. లేదు అంటే ఈ విషయం మొత్తం ల్యాండ్ పూలింగ్ అంటే నాటే జోకు. నువ్వు నన్ను డెవలప్ చేసలేదు, నేను డెవలప్ అన్నా, నేను డెవలప్ అవుతా, నువ్వు నన్ను డెవలప్ చేసలేదు. నీ ఇంట్లో ఉండగా నువ్వు డెవలప్ చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు? నీ కుటుంబాన్ని చేస్తున్నావు. ఆ విధంగా నా కుటుంబాన్ని నేను చేసుకోలేను, నువ్వు వచ్చి నా భూమికి నువ్వు వాల్యూ ఇస్తాను ఎక్కడి. దానికోసమనే ఈ పోరాటం ఆగదు, ఎన్నడికి ఆగదు. నువ్వు జీవ రద్దు చేసేది ఎలా రద్దు చేయాలి? ప్రెస్ మీట్ పెట్టు, ప్రతి ఒక్కదానికి ప్రెస్ మీట్ పెడతావు కదా, ప్రతి ఒక్కదానికి నీ ఇంట్లో నీ కొడుకు దేనికో చైర్మన్ అని పెడుతుంది, నీ మన్మడు కూడా చైర్మన్ పెడుతుంది, లేదా స్కూల్ కు చైర్మన్ వాడేది, ఇంకా మీసాలు కూడా కలవని చైర్మన్ పెట్టి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావు? దానికి ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ఆయన ట్రై చేస్తున్నావు. ఇవన్నీ చేసుకోడానికి రైతులకు ఇంత ఆవేదన చేస్తా ఉంటే నువ్వేం ప్రెస్ మీట్ పెట్టావు? దానికో స్పందించవు అసలు. నిన్న ఆరు రమేష్ ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గం అతను నీకు పుష్పగుచ్చం ఇచ్చాడు, కేటీఆర్ ఎందుకు ఇచ్చాడు? ఈ రాజకీయ లబ్ధి కోసం ఇచ్చిండు, ఆయన ఏదో పని కోసం పోయిండు, రైతులను సలభ చేయడానికి నేను పోయినా మాట్లాడినా అని చెప్పిండు. అంతేగాని మీరితో ఏమో మాట్లాడుకున్న దాన్ని నేను చూసి పోయిన దానికి అంత కరెక్ట్ కాదు, ఇదంతా వేస్ట్. నీ ఎమ్మెల్యేలు ఇంత భయపడడానికి కారణం ఏంటి? మా ఐక్యత చూసే, ఈ ఐక్యత ఇట్లనే ముందు సాగింది అనుకోండి. ఈ కుప్ప కూలిపోవడం ప్రభుత్వం కుప్పలు కరెక్ట్ ఆయం. ఇప్పటికి మేము చెప్పేది అంటే నువ్వు ఏ పార్టీలో సత్యంది, నువ్వు ఏ పార్టీలో బతుకుతుంది మాకు అనవసరం, కానీ మా భూమిలో జోలికి రాకు, ఆ జీవం రద్దు చేసి ప్రెస్ మీట్ పెట్టి రాజ్యాంగబద్ధంగా ఉంటాడు చూడవు. ఓన్లీ మా కోసం కాదు నువ్వు చేసేది, రాజ్యాంగబద్ధంగా చేయి. దీంతో మేము మీరు చెప్పండి, మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఈ 80A జీవోను ఇప్పుడు తీసుకొచ్చింది? దీనికంటే ముందుగా పోయిన సంవత్సరం ఆగస్టు లో వాళ్ళు ల్యాండ్ పూలింగ్ అని భూములు కొలిసేటప్పుడు మేము అడ్డుకున్నాం, అడ్డుకొని ఆ కాగితాలు గుంజుకొని అది చేస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మా మీద ఒక 3-4 మీద కేసులు పెట్టి ఆ కేసులు అట్లే పెండింగ్ లో ఇప్పటికి నడుస్తూనే ఉన్నాయి. 8-9 నెలల తర్వాత 80A జీవోని తీసుకొచ్చినాం, అప్పుడు కూడా ఒక కలెక్టర్ తోటి వచ్చి ఒక నోటీసు జారీ చేసిండు. ఆ నోటీస్ తోని చల్లబడ్డాం, నమ్మినాం. ఆ నమ్మకాన్ని ఇప్పుడు బొమ్మ చేస్తూ 80A జీవోను 2 నెలల క్రితం తీసుకొచ్చిండు. 4 రోజుల క్రితం కూడా మళ్ళీ ఇటువంటిదే ఒకటి చేసింది, ఏది మన కూడా పీఓతోని, అది కూడా పోయి ఇప్పుడు ఏ నంబర్ లేకుండా ఏది లేకుండా ఏదో ఒకటి పట్టుకొచ్చి దీని మీద ప్రెస్ నోటనా ఇది ఏదని, దీనిలో ఒక
అది లేదు, ఒక ఏమి మన ఐటీఏ జియో లేదు, ఫామ్ వన్ అని ఒకటి లేదు. ఫామ్ వన్ అంటే రైతుల అభిప్రాయాలు మట్టుకు క్యాన్సల్ చేస్తాను అని చెప్తూ అదేదో ఉన్నది, అది మాకు అవసరం లేదు. మేము ఈ గవర్నమెంట్ యొక్క వాటిని నమ్మము. వీళ్ళు ఇవాళ ఈ నోటీస్ ఎందుకు తీసుకొచ్చిన అంటే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు పల్లె ప్రగతి కొరకు జనాలలో తిరగడానికి కొరకు ఇది ఒకటి తాత్కాలికంగా తీసుకొచ్చింది. ఈ తర్వాత పల్లె ప్రగతి ఓకే శ్రీకాంత్.